वेदिक पैन पेद्दलु मित्रुलारा नेनु ई रंगुल कल सिनिमा ई रोजु चूशानु मा भूमि अयिते अप्पुडे चूशानु मा भूमि अप्पुडु रिलीज अयिनप्पुडे चूशानु एंदुकंटे दानि डैरेक्टर केबी तिलक मा बंधु अयितडु భూమి కోసం మా భూమి చూసాం. అయితే ఇవాళ 83లో ఒక సంఘర్షణ సమాజ స్లో కోసం సంఘర్షణ ఏ విధంగా ఉంటుంది అన్నది ఇవాళ మనం రంగుల కళలో చూసాం. దాంట్లో ఒక ఆర్టిస్ట్ కానీ మిగతా వాళ్ళు వాళ్ళ జీవన పోరాటంలో ఏ విధంగా ఎదుర్కొంటారు, సమస్యలు ఏ విధంగా వస్తాయి, వాటిని లాస్ట్కు పరిష్కారం ఏమిటి అంటే సంఘర్షణ ఎదుర్కోవటం అనే వారు చూపించటం జరిగింది. అయితే ఆ రోజుల్లో 83లో ఇంత ఉంటే నరసింహరావు గారు చెప్పినట్టు ఛానల్స్ లేవు, ఒక దూరదర్శన్ మాత్రమే అప్పుడప్పుడే వచ్చింది, మిగతా ఛానల్స్ లేవు. పేపర్లు కూడా అప్పుడే ఉన్న ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, భూమి ఇవి మాత్రమే ఉండేవి. ఈనాడు 83 వరకు వెంకట్రావు పీరియడ్ వచ్చింది రైట్, అయితే ఇవి మాత్రమే ఉండేది. కానీ అయినప్పటికీ ఆ రోజుల్లో నరసింహరావు గారి సినిమాకు థియేటర్లు దొరికినాయి. మరి మనం మొన్ననే చూసినాం ఇంకెన్నాళ్ళు అని ఒక సినిమా ఈడని, మరి దానికి ఇయాలటి వరకు థియేటర్ దొరకలే. అది కూడా దాదాపు ఒక విధంగా సమస్య మీద తీసుకున్న ఇతివృత్తం ఏదైనా ఒక ఆర్ట్ ఫిలిం లాగానే ఉన్నది. అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇవాళ పరిస్థితిలో ఇంతవరకు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పినారు, ఇవాళటి కూడా రంగుల కళ రిలెవెంట్. ఎందుకు రిలెవెంట్ అంటే అప్పటికిప్పటికీ చాలా పెరిగిపోయింది, అన్నీ పెరిగినాయి. ఇప్పుడే నరసింహరావు గారు చెప్పారు, గోదావరి కానీ పోతే రేషన్ షాప్ దొరుకుతలేదు ఎక్కడ నాకు కానీ కనపడే అన్ని వైన్ షాప్స్ అని. ఇవాళ మరి 83లో ఇంత విపరీతమైన ఇది మన దగ్గర లేకుండే తాగుడు అనేది నా జ్ఞాపకం ఉన్న కాడికి. ఈవెన్ మధ్యతరగతి కుటుంబాలలో కూడా ఏదో కొద్దిగా శ్రమజీవులలో కూడా వాళ్ళు చేసిన శ్రమ మర్చిపోవడానికి మాత్రమే ఏదో కొంత మత్తు, ఏదో ఈ కష్టాలన్నింటినీ మర్చిపోయి నిద్రపట్టేంత వరకు మాత్రమే తాగేవాళ్ళు. నాకు బాగా జ్ఞాపకం గ్రామాలలో కళ్ళు దుకాణంలోకి పోతే రెండు దర్వాజాలు ఉండేవి, ఒకటి ఏమో పెద్దల దర్వాజ, ఒకటి పెద్దల సాటుంగ దర్వాజ. ఇవి గ్రామాలలో అప్పుడు ఉండేది. అంటే తాగుడు తప్పు, తాగకూడదు, కానీ ఈ శ్రమను మర్చిపెట్టడం తాగుతున్నాం అనే భావం అప్పుడు ఆ రోజుల్లో ఉండేది. కనుక పెద్దవాళ్ళ ముందు తాగొద్దు అంటే వాళ్ళ తండ్రో తల్లో అత్తో మామో వస్తే, వాళ్ళ పెద్దల దర్వాజలు వస్తే కోడళ్ళు కానీ కొడుకులు కానీ ఇంకో దర్వాజ వెంబడిపోయి ఇంత తాగి వచ్చి పడుకునేవాళ్ళు. మరి ఇవాళటి పరిస్థితి ఏమిటంటే తండ్రి కళ్ళు వ్యాపారం చేస్తే కొడుకు పోయి ఆకు పడుతున్నాడు, కొడుకు ఏదో కంపెనీలో పనిచేస్తాడు, 10 మంది ఫ్రెండ్స్ వస్తే తండ్రి కళ్ళు వస్తుంటే కొడుకు ఆకు పడుతూనే ఉన్నాడు. ఇవాళ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇవాళకి ఇంకా ఆ వ్యసనం, ఇవాళ మరి నిన్ననే ఓ మిత్రుడు చెప్తా ఉండే హైదరాబాద్లో ప్రతి వైన్ షాప్ మినిమం హైదరాబాద్ కాదు సరౌండింగ్లో ఉండే ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉండే వైన్ షాప్స్లో కూడా రోజుకు 5 లక్షల సేల్స్ అవుతున్నాయట ఒక్కొక్క షాప్లో. అంటే ఇవాళ ఎంత విపరీతమైన పరిణామంలో మనం ఉన్నాం, దీన్ని ఇది తప్పు, ఈ వ్యసనాన్ని ఏ విధంగా తగ్గించగలగాలి అనే మాట ఎప్పుడు మనం చెప్పే పరిస్థితిలో లేని దినంలో ఇవాళటి కూడా రంగుల కళ దానికి వ్యతిరేకంగా చేయాల్సింది. అనేక మంది ఇప్పుడు మద్యపాన నిషేధ కమిటీలు ఇవి అవి పనిచేస్తూ ఉన్నాయి, కానీ ఎంత చేసినా
నా జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ రోజుల్లో మరి మా చిన్నతనంలో కానీ మా ఇళ్ళలో పెళ్ళిళ్ళైనా మేము కొంత పెద్ద కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళం అయినా కానీ ఆ సాయంత్రం పూట అందరూ ఆ తలకాయ మాంసం ఇదో అదో ఉంటే అందరూ వరుస కూర్చుంటే ఒక్క సీసా అప్పుడు ఇది ధాన్యం ఈ అరకు ఇక్కడి నుంచి సిటీ నుంచి సప్లై చేద్దరు ఒకటి గవర్నమెంట్ డిస్టిలరీ నుంచి దాంట్లో అదే అరకే వచ్చేది దాంట్లో సీసా శాంపుల్ బాటిల్స్ వచ్చేది ఆ శాంపుల్ బాటిల్ వస్తే ఆ ఒక్క బాటిల్ పెడితే 20-50 మంది కూర్చుంటే ఇంత మా ఇళ్ళలో గ్లాసులు ఉండేది డ్రామ్ గ్లాస్ అందరూ దాన్ని ఇంతే ఉండేది అది అందులో సగం సగం పోస్తే అందరూ ఒక వరుస తాగిన తర్వాత రెండో వరుస పోతే బాగా మాకు వద్దు చాలా వరకు ఏంటంటే తాగకపోదురు ఆడికే అయిపోయే పరిస్థితి ఉండేది అది మిగిలేదు ఒక సీసా కూడా మరి ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే ఇద్దరు కూర్చుంటే ఒక సీసా సరిపోదు ఏంటంటే తాగేటందుకే తాగుతున్నారు తప్ప ఏదో కొంత శ్రమ మర్చిపోవడానికో లేకపోతే పొద్దున్నాకా చేసిన కష్టం మిగతా ఇతివృత్తాలన్నీ మర్చిపోవడానికి అనే భావం ఇవాళ లేకుండా పోయింది వీటన్నిటి మీద మళ్ళీ ఒక రంగుల కళ తీయాలని చెప్పి నేను నరసింహరావు గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.